అక్రమాలకు అంతులేదు. అన్యాయమైన కేసులు పెట్టి యువకులను భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఎవరినో మెప్పించడానికి యంత్రాంగాన్ని కూడా వాడేసి, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడేసి ముగ్గురు వ్యక్తుల మీద, ఈ ఊరు వ్యక్తుల మీద కేసులు పెట్టడం జరిగింది. అశోక్ గారు, పత్రికా విలేకరి, సమాజంలో ఉన్న సమస్యలపై గురించి చెప్పేవాడు. అతను ఒక పార్టీకి చెందినవాడు కాదు, ఒక వర్గానికి చెందినవాడు కాదు, కానీ ఒక యువకుడు ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చేస్తున్నారు. అలాగే వెంకటేష్, చెన్నయ్య వాళ్ళు చేసిన తప్పేమిటంటే ధాన్యం ఇక్కడ ఉంది, దీన్ని కొనుగోలు చేయాలి, ఎంతకాలం ఆపుతారు, వర్షం వస్తుంది, టార్పాలిన్ లేదు, గన్నీ బ్యాగ్స్ లేవు, ఈ సమస్యలని వాళ్ళ దృష్టికి తీసుకురావడమే నేరమా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా సమరసత? ఒక ఊళ్ళో, ఒక మండలంలో సమస్యలను దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం సంతోషించాలి, కానీ ఇలాగా అడిగాడని, వాళ్ళ తప్పు ఎత్తిపొడిచాడని కోపంతో తప్పుడు కేసులు పెట్టి ఇలా ప్రశ్నించే గొంతులను అణిచివేయడం అనేది వాళ్ళ అంతానికి దారితీస్తుంది తప్ప వాళ్ళకు మేలు జరగదు. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా స్వతంత్రంగా ఈ విషయం తెలుసుకొని వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఒకసారి పలకరించి పెడతాం, వాళ్ళకి ధైర్యం చెప్తాం. ఎందుకంటే ఈ అప్రజాస్వామిక చర్యల్ని కూడా బీజేపీ అడ్డుకుంటుంది, మీకు అండగా నిలుస్తుంది, మీకు కోర్టుకు వెళ్ళే పద్ధతుల ద్వారా ఏమైనా సహాయం కావాలంటే కూడా చేస్తుంది, బెయిల్ ఇప్పి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, కేసును కొట్టేయించడానికి ప్రయత్నం చేస్తుంది అని ఒక హామీ ఇవ్వడానికే ఈ ఊరికి వచ్చి తెలియజేయడానికి కావాలి.